రోజున రాజధాని ప్రాంతంలో చంద్రబాబు గారు పర్యటించడానికి వస్తే ఎస్ అండ్ భూమి రైతులు మాకు అన్యాయం జరిగిందంటూ నిరసన ఏర్పాటు చేశారు. అసలు వాళ్ళకి అన్యాయం జరిగిందా? జరిగితే ఎలా జరిగింది? ఎస్ అండ్ భూములకి అన్యాయం జరిగిందంటే అదేం మాట పొరపాటు. ఇప్పుడు మా తాత వాళ్ళు 300 అమ్ముకున్నారు, ఇప్పుడు 70 ఏళ్ళ నాడు 300 అమ్ముకున్నారు, 70-80 ఏళ్ళ నాడు. మరి వాళ్ళకు కూడా ఇప్పుడు దాకుంటే మరి ఎంత వచ్చేదో మనకే తెలియదు. అది అసైన్ భూములు అంటే అది గవర్నమెంట్ ఇందిరా గాంధీ గారి టైంలో ఇచ్చినవి. అవి పంట పండించుకొని బుద్ధి గడటానికి ఇచ్చారు. ఏదో వాళ్ళు బతుకుతున్నారు, బతికారు, కొంతమంది పాడు పెట్టారు. ఒక తూర్పు దెబ్బ అనేది ఒకటి ఉంది, ఒక 400-300 ఎకరం పైనే ఉంటుంది. దానిలో కూడా విజయవాడ కౌలు తీసుకున్నారు, వేశారు. ఇక్కడ ఎస్టీలు కూడా చేశారు. చివరికి ఆవులు ఎప్పుడో ఇదివరకు ఆవులు ఉండేవి, ఆవులు దెబ్బ బెడద తట్టుకోలేక వదిలేశారు. పిచ్చికంప పెరిగింది, పిచ్చికంప నరుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇదివరకు పొగాకు సీజన్, అప్పుడు పొగాకు సీజన్ కూడా పోయింది. వాళ్ళకు కూడా ఫ్లాట్లు కొట్టారు. అసలు అన్యాయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు అవన్నీ ముంపు ప్రాంతం, వండిల్లే పడగొడతామంటున్నారు, వండిల్లే పడగొడతామంటున్నారు. కట్టబోరి అది కట్టుబడులు పనికిరాదు. చంద్రబాబు గారు తప్పు చేశాడు. అసలు కట్ట లోపల వదిలేయాలి. పాపం వాళ్ళు కూడా అన్యాయం అవుతారు, పేద రైతులు. ఆ రోజులో పానీలో వాళ్ళకు కూడా నలుగురితో పాటు నారాయణ అని భూమిని తీసుకున్నాడు. భూమిని తీసుకోవటమే తప్పు, అది కట్ట లోపల వదిలేయాలి. పట్టా భూములు ఉన్నాయి, ఎస్ఎండ్లు భూములు ఉన్నాయి. కట్ట లోపల వదిలేస్తే అసలు నెంబర్ వన్ ఉండే కట్ట బయట తీసుకోవాల్సింది. వాళ్ళ ద్రోహం చేసినట్టుంటుంది. పట్టా భూములు ఉన్నాయి రైతులు, ఎస్టీలు కొద్ది పట్టా భూములు ఉన్నాయి, అందరే ఉన్నాయి. ఈ ఇందిరాగాంధీ గారి టైంలో కొద్దిగా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో కొద్దిగా సదును చేసి, కొద్దిగా ఇసుక కూడా సదును చేసి పంటలు వేసి చూపించి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఊరికి అన్యాయం జరగల, తిని లాభం పొంది ఏదో శాతం చూసారా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు. ఇదంతా అబద్ధం అండి, అందరికీ న్యాయం జరిగింది. ఇవాళ ఉండవాళ్ళు ఉన్నారు సార్, అమ్ముకోకుండా ఉండవాళ్ళు ఉన్నారు, అమ్ముకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంతమంది కౌలేయిలా ఎస్ అండ్ భూములు వాళ్ళకి ఆ కౌళ్ళు లేపించుకోండి, కౌళ్ళు లేపించుకోండి, తప్పు లేదు. ఈ కూలింగ్కి మీరు ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఇచ్చారు. కొంతమంది 40 లక్షలకు అమ్ముకున్నారు, కొంతమంది 1 కోటికి అమ్ముకున్నారు, కొంతమంది 1.5 కోటికి అమ్ముకున్నారు. వాళ్ళు ఎవరు ఇస్తాను బట్టి అమ్ముకున్నారు, అది తప్పు. అందరికీ న్యాయం జరిగింది. ఇందులో వాస్తవం అబద్ధం ఇదేం లేదు. తిని ఏదో శాతం చేస్తారు చూసావు, ఆ వ్యతిరేకం చెయ్యాలి. ఏ పార్టీ అన్నా కానీ ఇది తప్పు. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఏ పార్టీ అయినా మనకు ఏ దాత ఎవరు పెడతారని చూసుకోవాలి అంతేగాని దీని సంఘవిద్రోహులు అనేది తప్పు అండి. ఏ పార్టీ అన్నా కానీ, రేపు చంద్రబాబు గారు కానీ, రేపు జగన్ గారు ఎవరైనా, నా దృష్టిలో నేను ఒప్పుకోను. వాళ్ళు వస్తూ ఉంటారు, చూస్తూ ఉండండి. ఇష్టమైతే పక్క నుండి చూడండి, లేకపోతే ఎవరిళ్ళలో వాళ్ళు ఉండండి. అది తప్పు, అదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను పదవి స్వీకరించిన తర్వాత ఎస్ అండ్ భూమి రైతులకి మిగిలిన రైతులతో పాటు సమానంగా ఇస్తాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వస్తే ఆయన పైన విమర్శిస్తూ మీరు మాకు అన్యాయం చేశారు అంటున్నారు, అసలు అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఏమండి, ఇప్పుడు వాళ్ళే ఉన్నారు మన దాకా ఈ కమిషన్ చేసుకొని, రీలేస్ చేసుకొని, కమిషన్ చేసుకొని ఎకరానికి 1 లక్ష 2 లక్షలు కమిషన్ చేసుకొని, ఈ చేతి కుంగరాలు, ఈ చేతికి 2 చేతులు, మెళ్ళ గొలుసులు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. అది కమిషన్ చేసుకున్నవాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు. సార్ నా నేపట్ నేను ఏ కమిషన్ చేయాలా, ఏమి చేయాలా, కదలకుండా కూర్చుంటున్నా, మొద్ద తిని కొద్ది ఉంటే ఏదే పనులు ఉంటే చూసుకుంటున్నా. నేనే లాభం పొందలా, నా భూమికి ఏమన్నా 4 ఎకరాలు ఉంది, ఆ భూమి విలువ పెరిగింది కాబట్టి నేను లాభం పొందా. ఏమి భూమి లేని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా బతికారు. మొన్న ఎవరు అంటున్నారు ఎస్ అయిన వాళ్ళే వాళ్ళే ఎత్తి ఆయన ఉండగానే రైట్ అండి, కొద్దిగా ఏదే 1 ఎకరం అమ్ముకుంటే 1 లక్ష రూపాయలు కమిషన్ వచ్చేది, ఈయన వచ్చి మా పొట్ట కొట్టాడండి అని అన్నారు. మా ఊళ్ళో ఓసీలు కూడా ఉన్నారు, వాళ్ళు ఏదో బతుకుతున్నారు, వాళ్ళు మొట్టే దుమ్ము కొట్టిందని అనుకుంటున్నారు. ఏంటంటే ఈ ఊళ్ళు గ్రామ రాజకీయాల స్వార్థం కోసం ఇవన్నీ జనాన్ని ఉసుగలిపి చేయటం తప్పితే తప్పండి. అందరూ లాభ పొందారు, లాభ పొందలేదు అని ఎవరు అనలా. ఇవన్నీ గ్రామ రాజకీయం కోసం
వాడుకోవటం చేయటం తప్పితే ఏమి లేదండి.